అన్నయ్య, నీ వరస్ చూస్తుంటే సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం కాదు, నువ్వే లవ్ లో పడిపోయినట్టున్నావు. ఉందిలే మంచి కాలం ముందు ముందున్నా. హై డాడ్. కొడ పిల్ల, చూసినా నీ కోసం బల్ల మొత్తం నగరం అనిపించి పెట్టినా మీ అత్తమ్మా. ఏమ్మా బాగున్నాయా? అదేంటి అలా వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో. పడవు సత్య, సత్య ఏమైంది? ఆ నగలు స్టైల్ గా లేవు, ఓల్డ్ గా ఉన్నాయి. స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా? స్టైల్ గా అంటే అలా. అబ్బో అయ్ బాబాయ్, అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా? సత్యకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే. సరే వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి. కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయా? రాజస్థాన్ ఐడియా ఇచ్చింది నువ్వు, నన్ను అడుగుతున్నావు ఏంటి? అయ్యే అయ్యే, నమస్కారం, రండి రండి, వెల్కమ్ టు రాజస్థాన్. నా పేరు మాణిక్ చంద్, రాజస్థాన్ వచ్చి 20 ఏళ్ళైంది, మీకోసం అరగంటగా ఎదురు చూస్తున్నాను. అడ్డెడ్డెడ్డెడ్డే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత బాగున్నారు చూడ, ముచ్చటలేదంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏంటయ్యా మీ అబ్బాయి గారి మీద ఒక్క మాట కూడా పండేవా? మంచి బాడీ గార్డువే. అర్థమైందా? వాళ్ళిద్దరం మేడ్ ఫర్ ఈచ్, ఈడ అదరు. మీ అభిప్రాయం సూపర్, అస్సలు మార్చుకోవద్దు. సత్యా, ఎవరు నీకు మూడు ముళ్ళు వేసేవాడిని, నీతో ఏడడుగులు నడిచేవాడిని, లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నావు. కుందు మీద రెండు ఇస్తా సరే. ఏమైంది తలుపుతి? నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే, నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే నువ్వు రెడీ అయిరా, నేను బయట వెయిట్ చేస్తాను. తప్పు, తప్పు, ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పని ఏముంది? ఇది లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిద గుజ్జాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాయ్ వినపడినట్టుంది బావా. నీకు దన్న పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. పోరా బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ దన్న పెడతాను బావా. పైవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, త్వరగా వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్యా. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం, సద్వినియోగం, సద్వినియోగం. ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసేయి దుష్టాసురా, వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా, తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం, ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. పద్మరాజ్, చీ మాణిక్ చంద్, మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా, నేను నిన్ను వదలను. ఆ
రామణ వాళ్ళదా నువ్వు రా చెప్తాను రా రా యు వాంట్ టు సీ మై ఫుల్ ఫిగర్ కమ్ ఆన్ కమ్ ఆన్ సీ రన్ 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 కమ్ ఆన్ అలా అందరూ సాక్తి నెహ్రూ నీకేం కాలేదేటి